పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది జయశంకర్ బడిపాట కార్యక్రమంలో సర్కార్ స్కూళ్లలో విద్యార్థుల్ని చేర్పించాలని ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి ప్రాథమిక పాఠశాలలో అన్ని వసతులు ఉన్నా విద్యార్థులు చేరడం లేదు ఆరంటే ఆరుగురు విద్యార్థులు మాత్రమే బడిలో చేరగా వీరికి పాఠాలు బోధించేందుకు కూడా ముగ్గురే ఉపాధ్యాయులున్నారు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జయశంకర్ ఇటు బడి బాట కార్యక్రమం లోపల ఇటు ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య పెంచాలని చెప్పి ఇటు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ పాఠశాల లోపల ఇటు విద్యార్థుల సంఖ్య పెరగని పరిస్థితి కనబడుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇటు ప్రొఫెసర్ జయశంకర్ సారు బడిబాట కార్యక్రమాన్ని తీసుకొని జూన్ మాసం లోపలనే విద్యార్థుల సంఖ్య పెంచడానికి గ్రామాల లోపల ఉన్నటువంటి పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఇటు ఉపాధ్యాయులు తర్వాత గ్రామ పంచాయతీ పాలక మండలి కూడా ఇటు విద్యార్థుల కోసం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు కానీ ఎక్కడ కూడా ఆశించినటువంటి స్థాయి లోపల విద్యార్థులు రాని పరిస్థితి కనబడుతుంది దాదాపుగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య అనేటువంటిది అయితే పాఠశాల ప్రభుత్వ పాఠశాల లోపల పెరగని పరిస్థితే కనబడుతుంది ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండనపల్లి ఒక ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాము ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచాలని చెప్పి ఎన్ని రకాలుగా బడిబాటలో ఉపాధ్యాయులు తీసుకున్నా కానీ విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు ఈ చిన్నతనం లోపల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇటు ప్రైవేటు పాఠశాల దే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కొండనపల్లి ప్రభుత్వ పాఠశాల లోపల తీసుకున్నట్లయితే దాదాపుగా ఇటు అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లోపల నాలుగు గదులు కూడా ఉండడం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయులు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు కానీ విద్యార్థులు మాత్రం ఈ పాఠశాల లోపల ఈ సంవత్సరం కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాల లోపల చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మనం విజువల్ లోపల చూడవచ్చు ఇక్కడ ముగ్గురు టీచర్ లోపల ఒక టీచర్ ఈరోజు పాఠశాలకు రావడం కూడా జరిగింది ఉన్న ఆరుగురు విద్యార్థుల లోపల ఐదుగురు విద్యార్థులు రావడం కూడా జరిగింది ఐదు విద్యార్థులకు ఇక్కడ పాఠశాల బో పాఠశాల లోపల పాఠాలు బోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మేడం అడిగి ప్రయత్నం చేద్దాం అసలు ఈ సంవత్సరం ఎందుకు పాఠశాల లోపల విద్యార్థులు పెరగడం లేదని చెప్పి చెప్పండి మేడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు బడి బాట కార్యక్రమం తీసుకున్నది విద్యార్థుల సంఖ్య పెంచాలని చెప్పి చూస్తున్నది కానీ ఇక్కడ చూస్తే మాత్రం విభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకు పాఠశాల లోపల విద్యార్థులు పెరగని పరిస్థితి సార్ మా పాఠశాలకు సంబంధించి విలేజ్ ఇది చిన్న చిన్న విలేజ్ మాక్సిమం హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉండకపోవచ్చు అయితే ఇక్కడ మేము వెళ్ళాము బడిబాటులో మేము గమనించింది ఏంటంటే ఇంటింటికి వెళ్ళాము ఉన్న ఒక మాకు ఐదుగురు ఆరుగురు పిల్లలు కనబడినరు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలు మా పాఠశాలకు పంపించండి మేము చాలా కేర్గా తీసుకుంటాము పిల్లల్ని మేము చెప్తాము అని అడిగితే వాళ్ళు మా పిల్లల్ని మేము ప్రైవేట్ స్కూల్కే పంపించుకుంటాము మా పిల్లలకి అక్కడికి ఈ విలేజ్లో ఇద్దరికి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి మాక్సిమం పిల్లలు అదే పాఠశాలలో చదువుతున్నారు మేము మాకున్న స్ట్రెంత్ విలేజ్లో ఇంతే ఉన్నది ఒక పది ఇరవై మంది బయటకు వెళ్ళిపోతున్నారు మేము ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన రెగ్యులర్గా ఇప్పుడు కూడా బడి బట్టలో రోజు మార్నింగ్ స్కూల్కి రాగానే ఒకసారి విజిట్ చేసి వస్తుంటాం పంపించండి అని కానీ ఈ విలేజ్లో మాత్రం స్ట్రెంత్ పెరిగేలాగైతే కనిపించడం లేదు సార్ అంటే ఇక్కడ ఇప్పుడు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఇటు ఏదైతే గ్రామ పంచాయతీ పాలక వర్గం కానీ మిగతా మిగతా గ్రామస్తులు కానీ అంటే ప్రభుత్వ పాఠశాల లోపలే పంపాలని చెప్పి ఏమన్నా తీర్మానాలు లేకపోతే ఫోర్స్ కానీ తల్లిదండ్రులు ఏం చేయట్లేదు ఏం లేదు సార్ అలాంటి తీర్మానాలు ఏం లేవు మేమే వెళ్తున్నాము చాలా సర్పంచ్ గారు కోఆపరేటివ్ ఉన్నారు కానీ పేరెంట్స్ ఇంట్రెస్ట్గా చూపడం లేదు సార్ దానికి కూడా వాళ్ళు ఏం కారణాలు చెప్తున్నారంటే మాకు ప్రీ ప్రైమరీ ఉంటే బాగుండు మా పిల్లలకు త్రీ ప్లస్ రాగానే మేము పనుల్లోకి వెళ్ళిపోతాము మీ దగ్గర ఫైవ్ ప్లస్ తర్వాతనే తీసుకుంటారు లోపు మేము అటే పంపించుకుంటాము మా ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని కూడా ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ చెప్పారు సార్ అంటే ఇప్పుడు రోజు తీసుకున్నట్లయితే మీకు ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు కానీ మీరు రావడం జరిగింది అంటే మిగతా ఇద్దరు టీచర్లు ఒక టీచర్ మేడం హెచ్ఎం మేడం గారు ఓడి పైన వెళ్ళారు తనకి స్కూల్ కు సంబంధించిన కరెంట్ వైర్ కాలిపోయింది సార్ మొన్న వర్షానికి అవి తీసుకొని దానికి సంబంధించిన సామాన్లు తీసుకురావడానికి మేడం గారు వెళ్ళారు ఇంకొకసారి డిజేబిలిటీ మల్టిపుల్ డిజేబిలిటీ సార్ ఉన్నారు ఇక్కడ బ్లైండ్ అండ్ ఆర్త్ ప్రాబ్లం ఉంది తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల ఈరోజు లీవ్ పెట్టుకున్నారు సార్ ఇది మొత్తానికైతే ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలను లోపల విద్యార్థులు సంఖ్య పెంచాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆ బడిబాట కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ ఆ ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థులు చేరని పరిస్థితి కనబడుతుంది ఎక్కడ ప్రతి గ్రామం లోపల కూడా ఆ ప్రైవేటు పాఠశాల వైపే ఇటు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఇటు గ్రామ పంచాయతీ పాలక వర్గము తల్లిదండ్రులు చొరవ తీసుకుంటే ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని చెప్పి ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్ బిగ్ టీవీ కొండనపల్లి నుండి